పంట మినిమం 35 ఎకరానికి 35-40 క్వింటాలు వస్తుంది. మనకు మాత్రం మొక్కజొన్న వల్ల ఏం నష్టం జరగదు. అవసరం అనుకుంటే పసలు కూడా అమ్ముకున్నా కానీ మనకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు యాదగిరి. మీరు చూస్తున్నారు తన్వి ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు వచ్చేసి అన్నవనిపల్లి గ్రామం మండలం మార్గుల్ రంగారెడ్డి జిల్లా. అయితే ఇక్కడ వచ్చేసి నాదిరి రవి అనే రైతు ఇక్కడ మొక్కజొన్న సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈ మొక్కజొన్న మనం ఏ సీజన్లో వేసుకోవాలి, ఏ సీజన్లో వేసుకుంటే మనకు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది, అలాగే వీటికి జాగ్రత్తలు ఎలాంటివి పాటించాలి, ఎలా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకు దిగుబడి అనేది బాగా వస్తుంది, అలాగే లాభాలు ఎలా వస్తాయి అనేది మరి కొన్ని విషయాలు నాదిరి రవిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు నాదిరి రవి. ఓకే. మాది కుర్మేడ్ గ్రామం. అయితే నేను ఈ అన్నవంపల్లి దగ్గర అన్నవంపల్లి వాళ్ళ పొలం కౌలు తీసుకొని చేస్తున్నా. ఇక్కడ ఇక్కడ ఈ అన్నవంపల్లి గ్రామం, అన్నవంపల్లి గ్రామం మాడుల మండలం రంగారెడ్డి జిల్లా. అయితే సార్ మీరు ఇక్కడ గత ఎన్నేళ్ళ నుంచి మీరు ఈ మొక్కజొన్న వేస్తున్నారు? మీరు ఇప్పుడు ఒక 3 సంవత్సరాల నుంచి మొక్కజొన్న కంటిన్యూ చేస్తున్నాం. మొక్కజొన్న ఇంతకుముందు ఏ పంటలు వేసేవారు మీరు? ఇంతకుముందుకు పత్తి, మిర్చి అవి వేసినాం. కానీ జర ఈ మొక్కజొన్న జర కష్టం తక్కువ అవుతుంది, లాభం ఎక్కువ ఉంటుంది. దీనికి పంట రిస్క్ ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది, ఆదాయం ఎక్కువ ఉంటుంది. అంతే. అయితే ఈ మొక్కజొన్న వేసుకోవడానికి మీరు దుక్కి ఎట్లా చేసుకుంటారు మొదటగా? మీరు మనం ఏమైనా ఫస్ట్ ఒక ఏమైనా కట్టి ఉంటే కొట్టుకొని తేడా చేసి మన టాక్టర్ తోటి 2 సార్లు దున్నించుకొని ఏమైనా గుంటక వారు బోజ కొట్టి పెట్టుకోవాలి. గుంటకతోటి బోజలు కొట్టుకొని పెట్టుకుంటే ఇక దానికి ఏమైనా నాటితే సరిపోతుంది. అయితే ఈ విత్తనాలు అనేది మీరు ఎక్కడ సేకరించారు? ఇవి విత్తనాలు గంగకావేరి. ఇది మన ఆమన్గల్ల తెచ్చినాం. ఆమన్గల్ల తెచ్చుకున్నాం. ఒక్కొక్క ప్యాకెట్ మీకు ఎంత పడుతుంది? ఒక 4 కేజీల ప్యాకెట్ 1200 పడుతుంది. ఎన్ని ఎకరాల వరకు నాటుకోవచ్చు మనం? ఒక 8 కేజీలు అయితే 1 ఎకరానికి వస్తాయి. 8 కేజీలు 1 ఎకరానికి వస్తుంది. అయితే మీరు విత్తనం విత్తుకునేటప్పుడు ఎంత దూరంలో నాటుకుంటారు? కర్రకు అరపీట్ గ్యాప్ ఉంచాలి. కర్రకు అంటే ఎట్లా? ఒక సాలు మట్టి ఒక సాలు పెడుతుంటారా? ఎట్లా? అట్లా కాదు, మన కట్టకు ఇప్పుడు బోజ తోలుకున్నాం కదా, బోజకు ఆ సైడ్ ఈ సైడ్ పెట్టుకోవాలి. రెండు సైడ్లో పెట్టాలి. వాటర్ అనేది మీరు దీనికి ఎట్లా పారిస్తారు మరి? మనం అయితే ఇప్పుడు మనకు డ్రిప్ ఏది లేదు, మనం భూమి విధంగానే పారిస్తున్నాం బోజల ద్వారా. సార్ మరి ఈ మొక్కజొన్న మీరు విత్తుకున్నప్పటి నుంచి మొలక ఎన్ని రోజులకు మొలుస్తుంది? మొలిచిన ఎన్ని రోజులకు మనకు ఈ పూత దశకు కాపు దశకు వస్తుంది? మనం అండ భూమిలో పెట్టినాక ఒక 5 రోజులకు మొలక వచ్చేస్తుంది. 5 రోజులకు వచ్చేస్తుంది. ఓకే. 5 రోజులకు వచ్చినాక ఇప్పుడు మన ఇది కంకి ఏమో మన 2 నెలల 15 రోజులకు మన కంకి కానొస్తుంటుంది. ఓకే. 2 నెలల 15 రోజులకు కంకి కానొస్తుంటుంది. 3 నెలల 15 రోజులకు ఒక 3 నెలల 15 రోజులకు పంట పైన అయిపోతుంది, మొత్తం కంప్లీట్ అవుతుంది. అయితే ఈ మొక్కజొన్నకు ఎక్కువ పురుగు మొయ్యి పురుగు అని అంటుంటారు, ఎలాంటి తెగులని ఎదుర్కొన్నారు మీరు? ఇది మనకు మొక్కజొన్నకు వేరే తెగులు ఎదురు రాదు, కానీ వస్తే ఒక మొయ్యల పురుగు వస్తుంది. ఓకే. ఆ పురుగుకి ఏం చేయాలి? మనం ఒకసారి ఫస్ట్ వేసిన 1 నెల రోజులకు మొయ్యల వేయాలి మందు. నెల రోజులకు పితూర కానీ కుప్లింగ్ కానీ ఏ మందు పోసినా కంట్రోల్ అయిపోతుంది. ఈ మందు వేయాలని ఏం లేదు. అట్లా ఎన్నిసార్లు? 2 సార్లు చేయాలి. 2 సార్లు. ఇప్పుడు మొయ్యి లాస్ట్కి ఈయన దశకు వచ్చిందంటే ఇక పురుగు ఏది ఉండదు. కంకి ఎలా పెట్టేటప్పుడు ఇంకా అప్పుడు ఇంకా నువ్వు దానికి ఏ రిస్క్ ఉండదు, ఏ ఇబ్బంది కూడా ఉండదు. ఓకే. ఇంకా పురుగు అంతా పోతుంది. అయితే మనకి ఈ మొక్క పంట అనేది మనకు ఎన్ని రోజులకు చేతికి వస్తుంది? ఎన్ని నెలలకు వస్తుంది? 3 నెలల 15 రోజులకు వస్తుంది చేతికి. 3 నెలల 15 రోజులకు వస్తుంది. అయితే ఈ మొక్కజొన్న పంట చేతికి వచ్చాక మీరు ఎక్కడ మార్కెట్కి వేస్తుంటారు మీరు? ఇప్పుడు మనం మార్కెట్ అనేది ఏం లేదు, మన దగ్గరికైనా వచ్చి కొనుక్కోపోతారు వేరే వాళ్ళు. ఇప్పుడు ఇక్కడికే వచ్చి మనకు మొన్న వానాకాలం సీజన్లో 2 ఎకరాలు వేస్తే 70 క్వింటాలు అయింది. ఓకే. 2 ఎకరాలలో 70 క్వింటాలు అయింది. అంటే ఎట్లా? ఓన్లీ మక్క తోటైనా మొత్తం మీరు ఎట్లా అమ్ముతుంటారు? ఇది గింజతోటి అంటే మొత్తం చేను అమ్మేస్తుంటారా? చేను కాదు, అప్పుడు ఏరి పట్టించి కంకులు ఏరి పట్టించి అమ్మితే 70 క్వింటాలు అయింది. 2 క్వింటాలు మీకు మళ్ళీ దాన్ని మళ్ళీ సాధన చేసుకొని మళ్ళీ వేసిన మొక్కజొన్న. ఓకే. మళ్ళీ వేస్తే మళ్ళీ అది కూడా ఇప్పుడు 1 ఎకరం అంతా 50 వేలకు పోయింది ఆల్రెడీ. అంటే ఎట్లా అమ్మేది? కంకి ద్వారానా లేకపోతే? సేను మన అప్పటికి రాగానే అమ్మేసిన. అంటే ఇక ఏ రకం ఇవన్నీ ఏం లేదు, 2 నెలల 15 రోజులు కాగానే అమ్మేసిన. అంటే ఎవరికి అమ్ముతుంటారు ఇట్లా మీరు? ఇప్పుడు మన ఆవులు కూడా ఉంటాయి కదా డైరీ ఫామ్, వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. అంటే ఎకరానికి ఎట్లా 40 వేలు 50 వేలు వచ్చేసింది.
ఎకరాన్ని అయితే మీరు ఇప్పుడు 3 ఎకరాలలో ఈ మొక్కజొన్నకు మీకు ఎంత ఖర్చు అయింది పెట్టుబడి? ఖర్చు 20,000 వచ్చింది. 20,000 వచ్చింది. ఇప్పుడు మనం దీనికి ఖర్చు అనేది ఉండదా? ఏమైనా ఇప్పుడు గుంటకలు కొట్టేది లేదు. కలుపు పడగానే ఏమవుతుంది, ఒక ఎకరన్నరకు వస్తుంది 1700 ఉంటుంది గడ్డి మందు, అది కొట్టేస్తే ఇంకా నువ్వు కలుపు ఉండదు, ఏది ఉండదు. ఒకసారి కొట్టేస్తే కదా, అయితే ఖచ్చితంగా మనకు 3 నెలల 15 రోజులకు కోత పంట వస్తుంది, కోతకు వస్తుంది. అయితే ఈ మొక్కజొన్న పంట అనేది మనం ఎప్పుడెప్పుడు వేసుకోవచ్చు? మొక్కజొన్న సీజన్ అంటే ఇప్పుడు డిసెంబర్ నెల, ఇప్పుడు ఏ సింగిల్ వేసుకోవాలంటేనే డిసెంబర్లో. ఇప్పుడు వానాకాలం వానాకాలం వేసుకోవాలంటేనేమో మన జూన్ జూలై ఇప్పుడు మొక్కజొన్నకి ఇది అని ఉండదా, ఆల్ టైం ఎప్పుడు అయినా వస్తుంది, కాకపోతే వాటర్ ఉండాలి, నీళ్ళు ఉండాలి, వాటర్ ఉండాలి. అయితే ఇది మనం దాదాపుగా 2 పంటలు తీయచ్చు అంటాం. రెండు పంటలు తీయచ్చు. ఇప్పుడు నేను అదే అడిగినా ఇప్పుడు 3వ పంట వేసిన మొలకలు వేసినాం. అది అంటే 2 పంటలు అయిపోయింది, ఏ సీజన్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే దీనికి ఖర్చు అనేది మీద పడదు, మనకు దానికి పెట్టిన పెట్టుబడి అయినాడు మీదేదు. కాకపోతే ఇంకా మనకు 10,000 మిగిలితే కానీ మీద పడే జోలి అయితే లేదు. ఇప్పటికైతే మీకు మంచిగా ఉంది, లాభదాయకంగా ఉంది ఈ పంటలో. ఈ పంట మంచిగా ఉంది, మొక్కజొన్న బాగుంది. అయితే మీకు ఈ 3 ఎకరాలలో మీకు ఖర్చులు పోను, పెట్టుబడి పోను, ఎంత ఆదాయం వస్తుంది మీకు ఎకరం లెక్క? ఒక ఎకరం పేరు మీద 30,000 అసలు మిగులుతాయి. 30 నుంచి 40,000 మధ్య మనకు చేసుకొని బట్టి 30,000 అయితే మినిమం మిగులుతాయి. అయితే ఇప్పుడు ఈ పంట అనేది మీరే కటింగ్ చేసి ఇస్తుంటారా వాళ్ళకి, ఎట్లా? మరి డైరీ ఫార్మ్లు వాళ్ళే వచ్చి కోసుకోతారు, మనకి ఏ రిస్క్ లేదు. ఎలాంటి రిస్క్ లేదు, మనం ఏమైనా వాళ్ళకు చూపించినామా చెప్పినామా అంతే, వాళ్ళే రోజు వచ్చి కోసుకొని వెళ్ళిపోతారు. అయితే ఇంతకుముందుకు ఎట్లా చేసేవారు మీరు? ఇంతకుముందుకు వేరే కంకులు, వేరే కంకులు వేరే పట్టించేది, మిషన్లో వేసి పట్టించేది. అట్లనే పట్టిస్తే ఆనకాలం సీజన్లో అయినాయి 1.5 క్వింటాలు అయినాయి. ఇంకా ఈ రిస్క్ ఇప్పుడు మళ్ళీ ఎయ్యరకం ఇవన్నీ అని ఆయన కొంట ఆయన వచ్చిండు సొప్ప, వస్తే ఇక అట్నే తీసేసినాం. మంచిగా దారి వచ్చినది, ఇక వెళ్ళిపోయినా తీసేసినాం. వాళ్ళే వస్తుంటారు, వాళ్ళే కట్టి చేసుకొని తీసుకొని వెళ్తుంటారు. మనకి ఏ రిస్క్ ఎలాంటి రిస్క్ లేదు. ఇట్లా భోజనాల ద్వారా కాకుండా కూడా డ్రిప్ ఉంటే ఇంకా మనిషికి ఇంకా రిస్క్ అసలే ఉండదు. మోటార్ వేసినామా పోయినామా ఇంకా మనం ఏమైనా చూసుకోవాలంతే చుట్టూ తిరిగి. ఇంకా డ్రిప్ వేస్తే కూడా పంట బాగా వస్తుంది. ఓకే, ఎకరం 40 క్వింటాలు వెళ్తుంది డ్రిప్ వేస్తే. ఇప్పటి వరకు ఎకరం ఎంత వెళ్తుంది? ఇప్పుడు ఇది వేస్తే 30 కెళ్ళి 35 వెళ్తుంది. మన డ్రిప్ వేస్తే 40 క్వింటాలు అనువాదం వచ్చేస్తుంది. 40 క్వింటాలు అంటే ఈ పచ్చి సరుకుతోటే దొరుకుతాడు ఎట్లా అన్నట్టు? మనం ఇప్పుడు ఇవైనా కానీ మన డైరీ ఫార్మ్ ఇవి మన కోళ్ళఫారాలు ఉంటాయి కదా, వాళ్ళే వచ్చి ఇక్కడ దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు వేరే వాళ్ళు. ఇప్పుడు మనకి గిట్టుబాటు ధర ఎంత ఉంటే అంత తీసి ఏ ఖర్చు లేకుండా వాళ్ళు వేసుకొని పోతారు. వాళ్ళే వేసుకొని ఉండరు, ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. రిస్క్ ఏమి ఉండదు, తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం. ఒక మనిషితో అయిపోతుంది, ఒక 5-6 ఎకరాలు మెయింటైనేజ్ చేసి ఒక మనిషి ఉంటే, ఒక మనిషి 5-6 ఎకరాలు మెయింటైనేజ్ చేసుకోవచ్చు. ఓకే, చూశారు కదా ఇవాళ వీడియోలో మరి మొక్కజొన్న పంట గురించి నాదిరి రవి గారు మనకి పంట ఏ విధంగా వేసుకుంటే మనకు దిగుబడి వస్తుంది, అలాగే బోధల ద్వారా వేసుకుంటే ఎలా వస్తుంది పంట, డ్రిప్ ద్వారా వేసుకుంటే ఎంత పంట వస్తుంది అనేది తను, అలాగే ఎలాంటి రిస్క్ ఉండదని కూడా తను చెప్పడం జరిగింది. ఒక్క మనిషితో మనం 5-6 ఎకరాల వరకు ఈ మొక్కజొన్న పంట మెయింటెనెన్స్ చేయొచ్చు అని తను చెప్పడం జరిగింది. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ అని పూర్తిగా వివరాలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.